వృశ్చిక రాశి వారు ధనత్రయోదశి పర్వకాల సమయంలో మహాలక్ష్మీదేవి అమ్మవారిని ఇంటికి స్వాగతం పలకడానికి ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా, విశాఖ నక్షత్రంలో చివరి పాదం నాలుగో పాదము, అనురాధా నక్షత్రంలో నాలుగు పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలో నాలుగు పాదాలు కలిపితే వృశ్చిక రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తో నా నీ ను నే నో యా ఈ యు అక్షరాల వారందరూ కూడా వృశ్చిక రాశి జాతకులే. వృశ్చిక రాశి యొక్క అధిపతి కుజభగవానుడు. వీరికి రాశిలోనే శుక్రభగవానుడు ఉండడం, అర్ధాస్తమ శని, పంచమస్థానంలో రాహు, సప్తమంలో దేవగురు బృహస్పతి, అష్టమంలో కుజభగవానుడు, ఏకాదశంలో శుక్రుడు, వ్యయంలో బుధాదిత్య రాజయోగం కారణం వలన ఒకవైపు అర్ధాశ్రమ శని, అష్టమంలో కుజుడు, వ్యయంలో రెండు గ్రహాలు అనుకూలం లేని కాలము అని చెప్పి గమనించాలి. కనుక ఇలాంటి కాల సమయంలో పూజామందిరంలో ఎర్రటి గుమ్మడికాయను సగభాగానికి కట్ చేసుకొని కూష్మాండ దీపాన్ని పెట్టడం, అష్టముఖ దీపాన్ని పెట్టుకోవడం, సింహద్వారం బయట కొబ్బరికాయతో ఏర్పాటు చేసినటువంటి దీపాన్ని ఏర్పాటు చేసుకోవడము, వేరుశనగ నూనెను వేసి దీపాన్ని వెలిగించడం వలన ఇంట్లో రుణ సమస్యలు, రోగ సమస్యలు, శనిదోషం, కుజుడు దోషం, వ్యయంలో రవిబుధ దోషాలు అన్నీ తొలగిపోయి ఐశ్వర్యం ఆనందం వృశ్చిక రాశి వారి సొంతమయ్యే పరిస్థితి ఉంటుంది. కనుక వీలైనంత వరకు మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అష్టమి తిథి ఎందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు, డబ్బులు ఇవ్వద్దు, డబ్బులు తెచ్చుకోవద్దు, ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి, ఆవేశానికి దూరంగా ఉండండి, జ్ఞానంగా ఉండండి, మౌనంగా ఉండండి. అన్నింటా స్వయం వృత్తులు, సేవారంగాలు, వ్యాపారాలు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు అందరికీ కూడా చాలా జాగ్రత్త అవసరం అని చెప్పి గమనించాలి.